జగదీప్పూర్ మండలంలోని అలీరాజ్పేటలో గల ఎస్సీబీ డ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 20 మంది అనాథ పిల్లలకు మరకు జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం తన సొంత ఖర్చులతో నూతన దుస్తులను పిల్లలకు గురువారం అందజేశారు. గత 13 సంవత్సరాల నుంచి అనాథ పిల్లలకు దసరా కానుకగా బట్టలు అందజేస్తున్నామని రామచంద్రం గారిని ఎస్సీబీ డ్రోస్ సంస్థ డైరెక్టర్ క్యాథరిన్ సిస్టర్ అభినందించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ తన సొంత ఖర్చులతో 2 కంప్యూటర్లు నర్సన్నపేట సర్పంచ్ మాధవి రాజరెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం సంస్థకు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను రోజు స్వచ్ఛంద సంస్థ చేరతీసి దాతల సహకారంతో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడం అభినందనీయమన్నారు. అన్ని తల్లిదండ్రులు ఉన్న విద్యార్థులకు ఎలా ఏ విధంగా ఉండాలో అన్ని సమకూరుస్తున్నారు. ఒకే ఒకటి మీరు మాత్రం ఇందాక అమ్మగారు అన్ని మాట్లాడారు, మీరు మంచిగా చదువుకొని ఈరోజు మీరు ఎలా ఎలా అయితే మీకు సహాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మీరు కూడా మేము ఇచ్చిన ప్రతి రూపాయికి మాకు భగవంతునికి మీ తల్లిదండ్రులు పైనుండి కూడా వాళ్ళకి ఈ ఎస్సీ రోజు సమస్యకి కూడా మంచి పేరు రావాలి. బంధువులకు మా మీ టీవీ ప్రతినిధి బలరాం గారికి అందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు. చూసుకొని ఈ రోజుల్లో గత 20 సంవత్సరాల నుండి కూడా మీకు అనాథ పిల్లలను చేరదీసి చక్కటి విద్యార్థులను నేర్పించి ఉన్నత శిఖరాలు చేస్తున్న శ్వేత మేడం గారికి, కేటేశ్వర గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.